రుద్రగి మండల కేంద్రంలో గల్ఫ్ లో ఉద్యోగాల పేరిట ఏజెంట్ చేతిలో మోసానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డ వాసాల నరేష్ కుటుంబాన్ని బుధవారం రోజున ఆద్యా గోలి ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ గోలి మోహన్ సందర్శించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలపడమే కాకుండా నరేష్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. రుద్రగి మండల కేంద్రంలో గల్ఫ్ ఏజెంట్ల మోసానికి బలై ఆత్మహత్య చేసుకున్న వాసాల నరేష్ కుటుంబాన్ని బుధవారం రోజున ఆద్యా గోలి ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ గోలి మోహన్ పరామర్శించారు. రుద్రగి గ్రామ పరపశాల సంఘం అధ్యక్షుడు కొని రాజేష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ వాసాల నరేష్ ఆత్మహత్య విషయం తెలుసుకుని గ్రామానికి విచ్చేసడం కాకుండా లత తదితరులకు మనోధైర్యం ఇచ్చిన డాక్టర్ గోలి మోహన్ కు ప్రత్యేక కృతజ్ఞత తెలుపుతూ వారి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. అనంతరం డాక్టర్ గోలి మోహన్ మాట్లాడుతూ వాసాల నరేష్ ఆత్మహత్య చాలా బాధాకరమని పేర్కొంటూ అతని భార్యతో పాటు కుమార్తెలకు ఆద్య గోలి ఫౌండేషన్ తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని వారి విద్యాభ్యాసం కూడా తన వంతుగా సహకరిస్తారని సందర్భంగా పేర్కొన్నారు. 90% మంది రైతులు గల్ఫ్ దేశాలకు వెళ్లి ఎన్నో ఇబ్బందుల పాలవుతున్నారని, గల్ఫ్ ఏజెంట్ల బారిన పడి మోసపోతున్నప్పటికీ అనేక సార్లు మోసాలకు గురైన ఇలాంటి చర్యలు తీసుకోకపోవడం వలనే ఇలాంటి ఆత్మహత్యలు పునరావృతమవుతున్నాయని పేర్కొన్నారు. ఆయన వెంట పలువురు గ్రామస్తులతో పాటు యువత హాజరయ్యారు. ఇక్కడికి వచ్చినటువంటి ఇక్కడ మొన్న జరిగిన సంఘటన అందరికీ తెలిసింది. వాసాల నరేష్ అని వాళ్ళ అతను మొన్న కొంత గల్ఫ్ బాధితుడిగా నష్టపోయి సూసైడ్ చేసుకోవడం జరిగింది. అతనికి ఇద్దరు పిల్లలు, చిన్నపిల్లలు, ఆడపిల్లలు, వాళ్లకు వెనుక ముందు ఎవరు లేరు. వారిని ఆదుకోవడానికి వచ్చిన గోలి మోహన్ గారికి ధన్యవాదాలు. అలాగే మా పద్మశాల సంఘం తరపున కూడా మా వంతు సహాయ సహకారం అందించడానికి మేము కూడా ముందుకు వస్తున్నాము. అలాగే ఇంకా ఎవరైనా దాతలు సహకరించే వారు ఉంటే మేము ముందుకు వచ్చి వారి పిల్లల భవిష్యత్తు కోసమే సహజాకరాలు అందించాలని పేరు పేరున కోరుకుంటున్నాము. అలాగే ఈ పిల్లల చదువుకు కానీ వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించి ఇంకా డబ్బు రూపాయన కాకుండా చదువు పరంగా కూడా స్టడీకి సంబంధించి వెళ్ళిపోయడానికి ఎవరైనా ముందుకు వస్తే ఇంకా మంచిగా ఉంటుందని నా యొక్క అభిప్రాయం. ఇక్కడికి వచ్చినటువంటి గోలిమోహన్ గారికి చాలా ధన్యవాదాలు. ఇలాంటి సహాయ సహకారాలు ఇంకా అందించి ప్రజల మన్ననలు పొందాలని గోలిమోహన్ గారికి నేను తెలుపుకుంటున్నాను. మా సంఘం నుంచి కూడా మేము మావంతి సహకారాలు ఒక వారంలో కూడా చేస్తాము. కాబట్టి ఇంకా లోకల్లో ఎవరున్నా నా లోకల్ ఉన్నా ఈ కొద్ది మంది వచ్చి సహజంగా అందించి పిల్లల భవిష్యత్తు కాపాడాలని కోరుకుంటున్నాను. వేములవాడ నియోజకవర్గం రుద్రంగి మండలం రుద్రంగి గ్రామంలో గత వారం కింద వాసాల నరేష్ గారు అనుకోని స్థితిలో ఒక గల్ఫ్ ఏజెంట్ చేతిలో మోసపోయి లక్ష లక్షలు ఖర్చు పెట్టినా కూడా తనకి ఎలాంటి ఉపాధి లేనటువంటి ఒక మనోవేదనతో తను సొంతంగా అంటే కంప్లీట్ సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఆ విషయం తెలుసుకుని నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే వారి కుటుంబము పొట్టాడితే కానీ అంటే వాళ్ళు తను పని చేస్తే కానీ వాళ్ళ కుటుంబం వెళ్ళిన స్థితిలో ఉన్నప్పుడు వారికి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, తర్వాత తన భార్య కూడా పాపం అనారోగ్యంతో ఉన్నది. అలాంటి స్థితి చూసిన నాకు వారికి ఏదో ఒక రకంగా మనోధైర్యం చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు నేను వారి కుటుంబాన్ని పరామర్శించడం జరిగినది. రాబోయే రోజుల్లో కూడా వీళ్ళ కుటుంబానికి వీళ్ళిద్దరు పిల్లలకు కూడా చదువుకు సంబంధించినటువంటి ఎలాంటి సహకారాలైనా నేను మీకు అందిస్తానమ్మా, మీరు ధైర్యంగా ఉండండి. నేను అదేవిధంగా ఈ ప్రాంతంలో ఎవరైనా మస్కట్ కానీ, దుబాయ్ కానీ, గల్ఫ్ కానీ ఇలాంటి దేశాలు వెళ్ళేటప్పుడు ఒకసారి నాలాంటి వాళ్ళ దగ్గరికి రండి. నేను ఖచ్చితంగా అది ఒరిజినల్ వీసానా డూప్లికేట్ వీసానా, అది ఏ కంపెనీ ఎక్కడని అని చెప్పి ఎంబాసీతో డైరెక్ట్ మాట్లాడేటువంటి నాకు అది ఆ కనెక్షన్ ఉన్నాయి కాబట్టి మీరు రండి, మోసపోకండి. అది ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఈ కుటుంబానికి మనోధైర్యం ఇవ్వండి, వారికి ఆర్థిక చేతులు ఇవ్వండి. ఎందుకంటే ఇలాంటి ఆ స్థితి ఏ తల్లిదండ్రులకు రావద్దు. అమ్మానాలైనటువంటి స్థితి ఎట్లుంటుందో నేను చూస్తున్నా. ప్రతి కుటుంబంలో కూడా పెద్ద దిక్కు కోల్పోతే ఆ ఇల్లు ఎలా ఉంటుందో కూడా నేను చూశాను. కాబట్టి మీరందరూ కూడా మన లత గారికి, ఈ గ్రామంలోని ప్రతి ఒక్క యువతి యువకులు మరియు గ్రామ ప్రజలందరూ కూడా మనోధైర్యం ఇవ్వాలి. రాబోయే రోజుల్లో కూడా ఈ కుటుంబానికి ఎల్లవేళ్ళని అండగా ఉంటానని ఈ గ్రామ ప్రజలకు మరియు గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాను.